వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో చాలా అనుకూలముగా ఉందమ్మ, బాగుంది. వీళ్ళు అనుకున్న పనులు జాగ్రత్తగా, మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా, ఇంకొకరితో ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఉపయోగకరమైనటువంటి పనులు వీళ్ళు చేసి పెడతారు. దానివలన వీళ్లకు కీర్తి ప్రతిష్టలు పెరగటం, ధనాదాయము బాగుంటుంది, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకు కూడా, విదేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్లకు యోగదాయకముగా వాళ్లకు ఒక మార్గం అనేటువంటిది దొరుకుతుంది. ఎప్పటి నుంచో కావాలి అనేటువంటి కొన్ని కోరికలు ఉండేటువంటి వాళ్లకు ఆ కోరికలు తీర్చుకోవటానికి ఈ మాసము కొంచెం అనుకూలించే విధముగానే ఉన్నది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. అలాగే స్థిరత్వం ఏర్పడుతుంది. వీడికి ఎప్పుడబ్బా వీడు స్థిరత్వంగా ఉంటాడు, వీడెప్పుడు స్థిరపడతాడో అని తల్లిదండ్రులు ఆలోచన చేసేటువంటి వాళ్లకు స్థిరత్వము దొరుకుతుంది పిల్లలకు. తద్వారా తల్లిదండ్రులు ఆనందముగా ఉండటం ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో అంత సౌఖ్యంగా సంతోషముగా కలిసిమెలిసి ఆనందముగా జీవితం గడపడం లాంటివి ఉంటాయిగాక. అలాగే అధికారుల యొక్క ప్రశంసలు, మన్ననలు పొంది ప్రమోషన్లు లాంటివి వస్తాయి. తద్వారా సన్మానాలు, పొగడ్తలు, మీరు వీళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరినాయి అనేటువంటి సంతోషము, ఆనందము కలగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా దైవ దర్శనాలు, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు దైవదర్శనం అనుకోకుండా దైవదర్శనాలకు వెళ్ళడము, క్షేత్రాలకు దేవుడి దర్శనం చేసుకోవటము రావటము జరుగుతుంది గాక. అయితే అండి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా చాలా బాగుందమ్మా, మేలు జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని అధిగమిస్తారు, అవి ఏముంది, అది ఎప్పుడూ ఉంటాయి. కానీ నష్టపోయినాము అంత పరిస్థితి అయితే ఎవరికి ఉండదు. కాకుంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి చూసుకోవాలి, చూసుకుంటారు, అదేముంది, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులతో అడుగుతారు, తెలుసుకుంటారు, ముందుకు వెళతారు. రెగ్యులర్గా ఈ రోజుల్లో అందరు అడుగుతున్నారు, చేసుకుంటారు. వీళ్లకు ఒకటి తెలియకుండా వేరే ఒక ఇప్పుడు చేస్తూ ఉండేటువంటి ఉద్యోగము కాకుండా ఇంకా పై ఇది నేను సాధించాలి అనేటువంటి దాంతో తెలియకుండా ఒక కోర్సు లాంటివి చేస్తుంటారు, ఎవరికి చెప్పకుండా. ఆ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవుతారు, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తద్వారా కోర్సు కూడా అయింటుంది కాబట్టి వీళ్లకు ప్రమోషన్లు రావటం, ఉత్తీర్ణులు కావటం, స్థాన చలనం కలగటము, ఇంకొక చోట ఉన్నతమైనటువంటి దీనికి వెళ్ళండి అని చెప్పటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అండి, ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా, శుభకార్యాలు చేసుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు వీళ్ళకే, ఈ రాశి వాళ్ళకే ఎప్పటి నుంచో వివాహం కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహం కావడం, లేదా సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము కలగటము, ఆల్రెడీ సంతానం అయినటువంటి వాళ్లకు ఈ మాసంలో నామకరణాలు కానీ ఇట్లాంటివి ఏవో చిన్న ఇవి చేసుకునేటువంటి ఇవి, అవన్నీ శుభకార్యాలే కదా. మరి ఈ బర్త్డే విషెస్ దానికోసమని ఒక పెద్ద హంగామా చేసి అందరినీ బంధుమిత్రులను వాళ్ళను పిలవటం లాంటివి చేయడం లాంటివి జరుగుతుంది. ఇలా మేము ఇల్లు కొనాలి అనేటువంటి దానికి ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు పోవడం లాంటివి కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, జరుగుతాయి. అందుకని కుంభరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసం అనేటువంటిది తెలియజేస్తుంది. అయితే అండి, ఇప్పుడు కుంభరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? కుంభరాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితం కావాలి, మేము ఏం చేసుకుంటే మేలు అని అన్నప్పుడు, గణపతి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి గణపతి నవరాత్రులలో మొదటి రోజు చివరి రోజు
వీళ్ళు చేయాల్సింది. గణపతికి మన ఎల్లో రైస్ చిత్రాన్నము అంటాము, పులిహోర అంటారు. ఆ పులిహోర లాంటిది చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పంచటము చాలా యోగవంతమైన విషయము. అలాగే గణపతికి అభిషేకానికి ఇచ్చుకోవటము శ్రేయోదాయకం. అలా చేయాలంటే చేస్తే మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.